సాతానట క్రైస్తవ్యాన్ని లేకుండా చేద్దాం అనుకున్నాడట. వాడు ఎంత ఎత్తుగడేశాడంటే ఈ క్రీస్తు యొక్క భావజాలం రోజు రోజుకి వ్యాప్తి చెందుతుంది, దీనికి అడ్డుకట్టడేయాలంటే మూల స్తంభాల్ని చంపేయాలని కట్టడేసుకున్నాడు. వాడు ఏం చేశాడయ్యా అంటే ఎవరైతే క్రైస్తవులుగా పిలబడుతున్నారో పిల్లలను కూడా చూడకుండా, అదిగా రోమన్ కొలీసియం ఏదైతే ఉందో అందులోకి వారిని వదిలేసి క్రూర మృగాలను వదిలేసేవారట. ఇదంతా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిందయ్య అంటే 30 నుండి క్రీస్తు శకం 30 నుండి క్రీస్తు శకం 300 ఈ మధ్యలోనే కాన్స్టెంట్ వస్తారు మనకి. ఈ మధ్యకాలంలో విపరీతంగా చంపేశారు, అదిగో మృగాలకు వదిలేయడం, పిల్లల్ని వదిలేయడం, వృద్ధుల్ని వదిలేయడం. దీని వెనక ఎవడయ్యా కథానాయకుడు అంటే ఎవరు? సాతాను. ఎందుకు ఇలా చేస్తున్నాడంటే క్రైస్తవ్యాన్ని ఆపేయాలి. శ్రమల ఒత్తిడి ఎప్పుడైతే క్రైస్తవ్యం మీదకు తీసుకొచ్చానో క్రైస్తవ్యం బలాదూరైపోద్దని వెనకున్న రాజరికపు వ్యక్తులను ప్రేరేపించి భయంకరంగా చంపించేసేవాడు. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా? పచ్చి తోళ్ళు, చర్మపు పచ్చి తోళ్ళు ఉంటాయి, జంతువు తోళ్ళు, ఆ తోళ్ళలోకి బతుకున్న క్రైస్తవ మనుషుల్ని పెట్టేసి కుట్టేసి వాళ్ళని వదిలేస్తే జంతువు అనుకుని మృగం వచ్చి మీద పడితే లోపల నుంచి రక్తం వచ్చేసరికి వెచ్చల విడగా చీరుకొని తినేసేవి. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా? పచ్చి తోళ్ళలో క్రైస్తవులను కుట్టేసి తీసుకెళ్లి ఎండలో పెట్టేస్తే తోలుకున్న గుణం ఏంటి? ఎండకు దగ్గరైపోతుంది. ఆ బ్రీతింగ్ గడక చచ్చిపోతే వాళ్ళని తీసుకొచ్చి మరలా స్తంభాలకు కట్టి కాల్చేవారట. బతుకున్న క్రైస్తవులు స్తంభాలకు పెట్టి, వృక్షాలకు పెట్టి, అదుగో అలా కాల్చి పాడేసేవారట. దీనంతా చేసింది ఎవడయ్యంటే దుష్టుడు. దుష్టుడు 30 నుండి 300 క్రైస్తవ్యాన్ని ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేయాలనుకున్నట్టు. కానీ విచిత్రం ఏంటో చెప్పనా, శ్రమల్లో క్రైస్తవ్యం విస్తరించింది. శ్రమల్లో క్రైస్తవ్యం ఎప్పుడైతే విస్తరించిందో వాడికి మింగుడు పడలేదు. శ్రమల్లో క్రైస్తవ్యం ఎట్లా విస్తరిస్తుంది అంటే, ఎస్, మనకు శ్రమ ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తాం, సమృద్ధి ఉన్నప్పుడు ప్రార్థన చెయ్యం, బాధలు ఉంటే దేవుని దగ్గర మోకాళ్ళు వేస్తాం, ఆనందం ఉంటే చేద్దాంలే అని తిరుగుతాం. ఎప్పుడైతే శ్రమలు వచ్చాయో విశ్వాసి దేవునికి దగ్గరకు జరుగుతాడు. బాధలు ఎప్పుడైతే వచ్చాయో విశ్వాసి దేవునికి దగ్గర జరుగుతాడు. వాడు ఎత్తుగాడు ఏంటంటే బాధలు పెడితే పారిపోతారనుకున్నాడు, సంఘానికి బాధలు పెడితే సంఘం దేవుని వైపు చూడటం మొదలెట్టింది. చచ్చిపోయే కొలది సంఘం విస్తరించింది, వాడికి మింగుడు పడలేదు. ఏంటి ఇలా జరిగిందని ఒక నిశ్శబ్ద కాలాన్ని తీసుకొచ్చాడట. ఆ నిశ్శబ్ద కాలాన్ని తీసుకొచ్చిన తర్వాత అక్కడ నుండి చీకట కాలం స్టార్ట్ అయింది. ఇక సంఘానికి శ్రమలేమీ లేవు. కొంచెం ఆలోచించుకుంటున్నాడు. ఆ టైంలో మరలా ఎద్దుకోవాడు సెకండ్ టైం ట్రై చేశాడు అన్నమాట. మరలా అది 1500 నుండి 1700 ఏముందయ్యా అంటే మిషనరీ కాలం. మిషనరీస్ బయలుదేరారు, మరలా మిషనరీస్ని దారుణంగా చంపేశారు. 1500 నుండి 1700 దారుణంగా చంపారు. వస్త్రాలు లేకుండా చంపారు, తలక్రిందులుగా సిలువే చంపారు, ఆకలి దప్పులతో చంపారు, దిగంబరులుగా తవురు తవురు చంపేశారు. మరలా 1500 నుండి 1700 క్రైస్తవం యొక్క ఊపును అందుకుంది. మరలా అప్పుడు అర్థమైంది స్ట్రాటజీ మార్చాడు. ఆహా, శ్రమలు ఇస్తే వీళ్ళ దేవునికి దగ్గరికి వెళ్తారన్నమాట, శ్రమలు స్టార్ట్ అవుతే వీళ్ళ దేవుని వైపు చూడడం మొదలెడుతున్నారన్నమాట. ఫస్ట్ ఏమాలనే జరిగింది 30 నుండి 300 15 నుండి 700 ఇప్పుడు ఇలాగే జరిగింది. మరలా నేను వీళ్ళని శ్రమల వైపు కాకుండా నేను ఒక పని చేయాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు వాడు వేసిన ఎత్తుగడ ఏంటో చెప్పనా, వాగ్దానాల బోధ నేర్పించాడు మనకి. ప్రాస్పెరిటీ గాస్పల్ అంటారు దీన్ని. ఆస్తులు వస్తాయి, పెళ్ళిళ్ళు అవుతాయి, ఇంకా స్వస్థతలు జరుగుతాయి, ఇంకా ఆరోగ్యాలు బాగుపడతాయి, ఇంకా అప్పులు బాధలతో బాధపడుతున్నారా రండి అన్నాడు. ఇంకా వెంటనే బోధన మార్చేసాడు. వెంటనే శ్రమలు ఉన్నాయంటే సంఘం దేవుని వైపు చూసింది, అదే సమృద్ధి ఉందంటే సంఘం బోధకుని వైపు చూసింది. ఇదేదో బాగుందని ట్రై చేశాడు అన్నమాట. అందుకే 19వ శతాబ్దం నుండి ఇప్పుడు జరుగుతున్న భయంకరమైన ధోరణి ఏంటంటే 100కి 99
99% బోధకులు చేస్తున్నది ఏంటి అంటే దీవెనల కొరకే బోధ చేస్తారు. ఎవడో ఎక్కడో ఒకడో దేవుడి కొరకు శ్రమ పడాలి, దేవుడి కొరకు అసూలుపాయాలి, దేవుని కొరకు ఆవిరైపోవాలని ఎవరో చిన్న సంఘం మాట్లాడుతుంది. మిగిలిన సంఘం అంతా ఏం చేస్తుంది అయ్యా అంటే అందరూ వాగ్దానాలతో బతికేస్తున్నారు. చూసారా, బ్లెస్సింగ్తో బతికేస్తున్నారు. దీని వెనక కథానాయకుడు ఎవరో తెలుసా? సాతాను. మీరు కావాలంటే స్టడీ చేయండి. ఈరోజు సంఘానికి శ్రమలు ఉన్నాయా? లేవు. సెంట్రల్ ఏసీలు వచ్చాయి, ఇంకా భయంకరమైన పరిస్థితులు వచ్చాయి, ఇంకా రకరకాల సినిమా కల్చర్ వచ్చింది సంఘంలోనికి, ఇంకా ఒక్కటా రెండా మాట్లాడుకోవడానికి, డ్యాన్స్ చేస్తూ వాళ్ళకున్న గిలంతా తీర్చుకోవడానికి, ఇది దేవుని ఆరాధన అంటున్నారు. ఇంకా రకరకాల సంఘాల్లోకి వచ్చి వాడు అన్నాడు, బిడ్డలారా జాగ్రత్తగా బతికండి అన్నట్టు. ఎవడు? దుష్టుడు. వాడు రెండు సార్లు ట్రై చేశాడు, రెండు సార్లు ఫెయిల్యూర్ అయిపోయాడు, ఆ రెండు సార్లు శ్రమలు పెట్టాడు. శ్రమలు పెడితే దేవునికి దగ్గరకు వస్తారని అర్థమయ్యి శ్రమలు తీసేసి స్వార్థ సభలు తీసేసి ఏం చేయడో స్వస్థత సభలను ప్రారంభించాడు. రండి, స్వస్థత పొందండి, మరలా నలుగురిని తీసుకురండి, 7 వారాలు రండి అన్నాడు. ఏముంది క్రైస్తవ్యానికి బాధ? చెమట కూడా పట్టకుండా సెంట్రల్ ఏసీ లేచుకుని బతికేస్తున్నాం ఈరోజు మనం. లేదా, నేను చాలామంది చూస్తుంటాను బోధకులకి ఏసీ మిషన్ రెండు మూడు ఉంటాయి, రెండు మూడు. నువ్వు ఏమైనా యుద్ధం చేస్తున్నావు బోర్డర్లో? అక్కడొకటి అక్కడొకటి అక్కడొకటి. నువ్వు కనీసం చెమట పట్టకపోతే నువ్వు ఎంతకయ్యా అసలు దేవుని లవదిగే సంఘాన్ని, ఈ నవీన సంఘాన్ని పిలుస్తున్నాడు దేవుడు. ఏమని తెలుసా? రా, శ్రమల గుండా ప్రయాణం చేయి. నువ్వు శ్రమల గుండా వెళితే బంగారం అవుతావు. ఆ రోజు తలుపున నిలబడి తలుపు తీ అన్నాడట. ప్రభువే వచ్చి పిలిచాడట, నేను లోపలికి వస్తున్నాను పిలువ. అంటే సంఘంలో రకరకాల ఆచారాలు, రకరకాల వ్యాపారాలు, రకరకాల దృష్టికోణాలు దిగంబరత్వంతో గర్వంతోనే నడిచింది తప్ప సంఘం తలుపు తీయలేదట. అందుకే లౌదికే సంఘం ఉందా అని డౌట్గా చరిత్రలో చూసుకోవాల్సి వస్తుందంటే తలుపు తీయలేదు కనుక కనుమరుగైపోయింది సంఘం. ఈరోజు నవతరపు సంఘానికి కూడా దేవుడు చెప్తున్నాడు, తలుపు తీయండి, నేను లోనకు వస్తా. మీ ఆచారాలు చంపండి, మీ గర్వాన్ని చంపండి, మీ పనికి మాలిన పాపాన్ని చంపండి, నన్ను మీ లోపల కూర్చోబెట్టుకోండి, నన్నే మీరు ఆరాధించండి. వ్యక్తుల మీద మీరు మనసు పెట్టుకోకండి, మీరు చూడాల్సింది నన్ను, మీరు నడవలసింది నాలో అని దేవుడు బోధిస్తున్నాడు. అందుకైనా తలుపు దగ్గర నిలబడి తట్టుచున్నాడు. తలుపు దగ్గర నిలబడంటే మనిషి తలుపు హృదయం ఎలుపు అనుకున్నాం, కానీ మరొక అర్థం కూడా ఉంది, లోతైన అర్థం. తలుపు దగ్గర అంటే సంఘాల వెలుపుల దేవుడు నిలబడి ఈరోజు తలుపు తడుతున్నాడట. సంఘం రానివ్వట్లేదట యేసుక్రీస్తుని, ఎందుకంటే వాళ్ళ బిజినెస్లు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ వ్యాపారాలు ఎన్నో రకరకాల కోణాల్లో ఉన్నాయి. ఆయన వస్తే ఇవన్నీ ఏమవుతాయి? దెబ్బతినిపోతాయి. అందుకే ఆయన బయటికి తోసేసి సంఘాన్ని ఏం చేశారు? వ్యాపారం చేసేసారు.